మన శారదా క్యాటరింగ్ వారు మనకు చక్కని అవకాశం ఇచ్చారు మన కమిటీ వారు మరి చక్కగా చూశారు మనల్ని మరి అద్భుతమైన కార్యక్రమంలో చెబుదావరా శారది క్యాటరింగ్ వారు మనకి చక్కని అవకాశం ఇచ్చారు వారికి భోజనం చేయలేదు కదా వారికి మా కళాభి వారికి మా కళాభి వందనాలు తెలియజేసుకుంటున్నాం ఒరేయ్ ఆడేదో చెప్పడానికి వస్తే మధ్యలో నువ్వు అడుగుతావేంట్రా కాదమ్మా మన మధ్యలో అప్పుడు మధ్య రావచ్చు చాలు ఆడు రావాలి రాకూడదు కదా ఎందుకు రాకూడదు రానుకోవడమా రాలేదు అనుకోవడమా ఎక్కడికి రా వదల మామాలే వదల నువ్వు నన్ను ఏం చేయలేవురా ఓ లీక్ మీ అమ్మ చేతి నువ్వు ఎన్నో చూడొచ్చు నువ్వు చూపించాలి కదా నువ్వు చూడాలి కదా ఎక్కడ చూస్తావు చేతులు ఎక్కువలా చొంద లేదా అవునా అయితే కూర్చోలా కూర్చో ఇంకో స్లోగా వేయరా ఎలాగైతే చెప్ప స్లోగా అబ్బా స్మూత్ గా నొప్పు లేకుండా సొలుపు లేకుండా ఉండలేకపోతా ఏంటా టెన్షన్ వాళ్ళ మీద చెయ్యేస్తానమ్మా నా కింద లెగిస్తా ఓ కడుపులప్ప అదొక జబ్బు ఉంది బావా నాకు ఫుల్ ఎక్కువ అయిపోయింది అనుకో నువ్వు గట్టి కొట్టుకోరా నీతోనే పోగరలు ఆడుతాను నేను గౌన్ గట్టిగా చెల్లికి మరి మీ చెల్లి పెడదు నీకేట ఆగండి గురువు గారు నువ్వెంత దూరం నేనెంత దూరం ఎంత దూరం అవుతుంది పని దగ్గరికి రా అంటే బేగ్ డాన్స్ కాల్ చేసుకోవాలి కదా అమ్మాయి ఇటు చూడు ఇటు చూడు అజం కదా మాలుచుకుంటాం పాప ఇక్కడ డాన్స్ అయితే అక్కడికి ఎందుకు వెళ్ళిపోయింది ఏ అమ్మా కడుపుమ్మా నీకు వద్దాం ఏమి అస్సలు నీకు వద్దాం కావాలా వద్దా లోపల అయిపోతే నా కొడక అయ్యని పడి పరిగెడతావు ఇక్కడి నుంచి నిన్నే పేరేంట్రా నేను చూడలేదమ్మా నేను చూడలేదు ఏటమ్మా చూస్తే చేస్తావు చూసావేట్రా పిండి గరుడు బిచ్చికి ఎంత
అడికి పిడి లేదు జారు లేదురా జారు కూడా లేదు అంటానమా మా అయ్యను నాకు అందుకేనట అమ్మాయి ఆవిడ ఇంట్లో పెడుతోంది నిన్ను గొద్దులేదు కదా నువ్వు ఎందుకు గుద్దావు నాకు నీకు గొద్దలేదా ఎలా అంట మాటలు విశాఖపట్నం జిల్లా వచ్చి గొద్దలేదా అలాగే నేను నిన్ను గొద్దలేదు మా అమ్మ ఎన్నో పుణ్యాలు చేసుకోబట్టి నేను పుట్టాను ఎన్నో పుణ్యాలు చేయబట్టి గొద్దలేక నిన్ను మా చెల్లెమ్మ గుర్తలేదు దేవుడు ఒక్కరి దగ్గరికే లేదు అనుకో వీడికి గుర్తలేదు నీకు కోసి కారు పెడతాను చేతికి ఇచ్చాను చూపిస్తాను అంటే నేను నిన్ను కొద్దా లేదు నేనేటన్నాను నీకు బ్రహ్మదేవుడు ఎందుకు ఎరగబడి రాలిపోతాను ఊరికి బలి అయిపోతావు విమానం ఎత్తుకెళ్ళిపోతాను వస్తే చూడరు ఆడదు పత్తి వ్రతలకు విమానం ఇసిరేద్దాం ఏమన్నా మంత్రం ఏ పడమంతలు ఏమి నువ్వు ఏమన్నా నిశ్చిరేస్తావా మగవాడు అంత మగుడు ఎంతమంది పరుగు తింటే కాకపోతే వెనక తోసేస్తావా అదే నాకు ఛాన్స్ ఇయ్యా అమ్మ కొడుకు ఫుల్ తోసి వదిలేస్తాను ఇటు పెద్ద పనోడు ఇటు కడ పనిముట్లేవు పెద్ద పనోడువే ఇటు కడ పనివాడే కానీ పనిముట్లేవా అవునా నేను ఇంటికెళ్ళి అద్దెకి తెచ్చుకుంటాను ఒరేయ్ అలా కాదురా గొద్దడమంటే నేను నిన్ను గొద్దలేదా నేను అనుకోనులే నాకు దేవుడిచ్చిన సామాన్లు అన్ని ఉన్నాయిరా ఏటు అన్నాయే ఏటు అన్నాయా ఇదేంటిది నుదురు ఆ నుదురు మీద మీ అమ్మ మొగుడు చెప్తారు ఏంటి ఇది ముందు చెప్పాలి ఎక్కడ చెప్పాలి దీనికి ఒక మాతృభాషలో ఒక పేరు ఉంది ఏంటది తెలుసా నేను చెప్తాను నేను ఏకాలు తెలుగు తల అంటారా తల అంటారు నేను అన్నాడు అంతా మనం ఎలాగా తెలుగు హిందూ సాంప్రదాయంలో తెలుగు ఒక అర్థం ఉంది ఏటన్నా అది అనాల చెప్పు అంతేగాని తల ఏరు ఓరు గీరు ఎవరు అనరు మరి ఏమంటారు నేను అన్నాడు గాను ఏకాలు ఎక్కడి నుంచి ఇక్కడ జారిపోతానయా చల్ల మీ ఆడవాళ్ళు అది ఏదో నూనె రాస్తారు కదా ఏమి నూనె ఎంత ఎలబడిపోతా ఏంట్రా సొలిపెక్కిపోతాండి ఇలాగను నాలుగు రోజులు పడి భోజనం లేదు కదా అయితే అనలా ఈ కాలు గౌరు బిల్ల కొడుతుంది గోంట బొరగడ పోయింది నేను ఎలాగంతా నువ్వు ఎలాగంతా ఏ కాళ్ళు కింద దౌడు చెప్తాను ఈడు చెప్తాను నేను చెప్పాలా ఏంట్రా ఇది ఏడు తెలియదు ఏంటి గుండుకాయ గుండుకాయ కడుపు దౌడు చేశాడు విశాఖపట్నం వచ్చి ఎవరి మీద తోసేద్దాం అనుకుంటా ఏ జిల్లాలు జిల్లాలు తిరిగి వచ్చి మా వీధిలోనే విశాఖపట్నంలోనే నాకు చిన్నప్పటి నుంచి ఉంది కడుపు అమ్మో నీకు చిన్నప్పటి నుంచి ఉందా అప్పటి నుంచే ట్రైనింగ్ అయితే కానీ కడుపు ఉంది గొద్దుంది మరీ ఊపి సామాన్లు జారిపోగా ఏంట్రా చెవులు అనగా కొత్త ఒకటి పాలే కొత్త భార్య ఇప్పుడు ఎక్కడ తగిలి డాన్స్ చేసావా జమక జమ నచ్చుకుంటా అంటే ఏంట్రా లెజెండ్ సినిమా చూసావా చాలా బాల్కిస్తుంది
నాతో పెట్టుకుంటే ఎలాగుంటది తెలుసా? వాస్యామిని గారు ఇది ఏటో అనుకో నాగేస్తాను. తెలియదు నీకు ఏంట్రా? ఓ చోటు చూడు, ఇది ఏంటిది? తోక. తోక నీకెందుకు ఉంటదిరా? ఉండకూడదు. దేవుడికి ఉంటే దేవుడికి, దేవుడికి ఎవరికి? ఆంజనేయ స్వామికి. ఆయనకి ఎక్కడ ఉంది? వెనక్కు ఉంది. ఆయన వరాన్ని పుట్టాడు. అవును, శ్రీరామచంద్ర భక్తుడు కాబట్టి ఆయనకి వెనక్కు ఉంది. ఉంటుంది. దేవుడు లేదు కదా, వరాన్ని పుట్టాడా? లేదు కదా. అందుకే ముందు ఒరే, మీ మగవాళ్ళందరికి తోకలు ఉన్నాయా? దశి ఉంటే పదకొండు తర తీస్తా. అప్పుడెందుకు పడుకుంటున్నారు అందరూ? అనుకో వైజాగ్ చూడు తిప్పేస్తా. ఎలా ఎవరు వీళ్ళ ఈ తోకలకి అంత సీన్ లేదు లేరా? విజయనగరం వెళ్ళి పేపర్తున్నట్టుకోండి. ఏరా తమ్ముడు, అప్పుడే బాగా పెంచారు నువ్వు. ఒరే ఎంత జుట్టు ఉందిరా? అప్పుడు కొంచెం తగ్గించిన, ఇప్పుడు పోల్చుకుంటామని అలా పెంచినాడు. అవునరా, అయితే నీ తోక ఉంది కదా, అవును, నీది ఎందుకు పనికి వస్తుంది? ఆయన తోక పెంచేది ఉంది. చూడాలి కదా, చూడలే సచ్చిపోతే. రంగు తెలిసిపోయిందిరా? రేస్తే రంగు అయితే రాంగ్ వెళ్ళిపోతుంది. నీకెందుకు రాంగ్ వెళ్ళిపోతుంది? నీ తోక వేస్తాను రా, దగ్గర ఉన్నాడు ఒక తాళ వేసుకో. నేనే మా ఆయన తోక వేయట్లేదు, నీకెందుకు వేస్తాను? మీ ఆయన తోక అయిపోబట్టి ఇలా తిరుగుతాను. నోర్మే, మా ఆయన దుబ్బ వెళ్ళిపోయి రా. ఏ దుప్పట్ లేపారా? నాతో భరించలేక వెళ్ళిపోయినాను వదిలేసి. రోజుకి అట్టొద్దా? ఉండడురా, నానే భోజనం అట్టాక మా ఆయన వదిలేను. ఎందుకు? రోజుకు మూడు చుట్టూ అట్ట. ఒరే రాత్రులు ఉన్నావు కదా, పగలు ఉంటావు కదా, పగలు పడుకుంటావు, రాత్రి పో. నాకు మరి మీ ఆవిడ ఎలాగుంటది? స్టేజ్ దిగిపోతావు కదా, అప్పుడు కమిటీ వారు పుల్లలు ఎడతారు తిందు. ఏమి వాళ్ళు రాలిపోతారు చిన్నపిల్లలు? ముందు ఆకు వేయండి, ఆకేసి తర్వాత అన్నం అయ్యో, అన్నం వేసి కొద్దిగా పప్పు అయ్యో. చిన్న పప్పు పప్పులేడు సవగ్గునే రా. ఏమైనా దొరకలేదా? ఒరే వాళ్ళు చాలా చిన్నపిల్లలు రా. మా ఊరు రమ్మే, మా ఊరు ఏట అనుకున్నా? ఏ ఊరు? పప్పలేం కదా. అది ఎక్కడ ఉంది? పక్కనే. అంటే ఊరు నిండా పప్పులే ఉంటాయా? ఊరు నిండా పప్పులే వండుతాం మేము. నా దగ్గర పప్పు ఉంది కానీ కాదులేరా, నా దగ్గర ఉంది కానీ గట్టిగా అయిపోయిందిరా. ఏమంటావు, ఆరిపోయింది కదా. కాదురా, ఈ వరుస నీటికి నీటిలో ముంచే వరుస. ఎలా ముంచేస్తావు? ఏ మంచు పెడిపోయిందండి, ఈరోజు అందులోకి తేలిపోద్ది. అదే ఓ బరువు అయితే మునిగిపోతా. చేమలు పట్టిసేరా? చేమలు పడి దులుపుకొని అతడు. ఆడు ముఖం మంది చూడ చూస్తాను. ఎవరు? ఆడు గది ఉన్నారా? పప్ప అని సార్ బుర్ర మీద చిన్నది బుర్ర పెద్దది. అమ్మాయి ఎంతవరకు కార్యక్రమం? మనవి రోజు గ్రామానికి చక్కగా. విశాఖపట్నం జిల్లా గ్రామాలు కాదు, ఎక్కడ ఉన్నావా మట్టి బుర్ర? విశాఖపట్నం జిల్లాలో పాకర మాడుతాను నువ్వు, మెయిన్ రోడ్ సెంటర్ లో ఆడుతావు. నీకు చెప్పడం రాదు నీ అమ్మ మొగుండే. ఇదే జంటరా? ఏ సెంటరా? నీ అమ్మని అడుగు. మనకాడు చెప్తున్నా ఎవరు? నేనెప్పుడు రాలేదు, నాకు తెలీదు. డోంట్ టచ్ మీ, దూరంగా ఉండు. ఏంటి డోంట్ టచ్ మీ? ఐ డోంట్ టచ్ మీ, ఐ మోప్ మీ. ఏంట్రా, ఎక్కడ చదివావరా? ఆరు ప్యాంట్లో చదివా. మంచిదేలే. మనవి రోజు రమణకి చక్కగా విజయనగరం జిల్లా అయ్యన్పేట గ్రామం నుంచి బాలనగం అనే జీవిత బుర్రకథ రూపంలో చెప్పడానికి వచ్చావరా అబ్బాయి? విజయనగరం జిల్లా అయ్యన్నపేట గ్రామం బాలనగం జీవిత బుర్రకథ చెప్పడానికి వచ్చావు. బుర్రకథ ఎందుకు ఎత్తుంది?
ఈ బుర్రక దేవుడు ఆ ఎరిక దేవుడు నీ అప్పనాలు అడుగురా మా చేలు నిండుదారు లేదు కానీ ఎక్కడి నుంచి వచ్చారు మీ అడ్రస్ ఎవడో ఒకసారి చెప్పిండు మా నిలబెట్టాడు మా వాడు ఎక్కడ అటోటి ఇటోటి మధ్యన కరెక్ట్ గా ఎట్టాడు గట్టి దట్టంగా నిలబెట్టాడు రా దట్టు నిలబెడు తెల్లవారు లోకన నిలబెడతాడు ఏంటి కర్రలే అవునా ఒరే తాత కర్ర తాత చేతిలో ఒకటే కదమ్మాయి మా కుర్రోళ్ళు ఎక్కడెక్కడ భూమి మీద పడుకుని పెట్టారు ఏమిటో నీవు చెప్పే కదా ఏమైనా నోటు పోట్లు వచ్చాయనుకో వాళ్ళు వేసిన కరతో ఎక్కడ కూర్చుని కరతోగా తీరు హలో ఈ ఊరు కర్రలకు అంత సీన్ లేదు ఓ విశాఖపట్నం కర్రలకు అంత సీన్ లేదంటావా శాబా శాబ నువ్వు వెళ్ళాటుగా మొన్న విజయనగరం అయితే అందిచేస్తాను నేను పంపించేస్తాను కదా మాయి గ్రామ శవకులారా గ్రామ శవకులారా తల్లి వచ్చిన పౌరులారా మాట ఏమది నిదిరి మాండుకొని నిదిరి మాండుకుని ఎల్లయ్య మేలు కుదిరి చూడమ్మా గారు రామా కుదిరిగాన్ని కూర్చుంటారా మీరల్లరా చేయకపోచారా అని తిరిగి మానుకొని
వెళ్ళిపోతే మన బుర్ర కథ ఎవరు వింటారు? మన బుర్ర కథ కానీ ఆడవాళ్ళ మగవాళ్ళు కలిసి ఆలకించారు అనుకో అనుకో ఆడవాళ్ళు రేపులో మగవాళ్ళు అప్పుడు ఫోన్ లేదు. ఈ తిరుమలేడు మా అమ్మ లేదో ఏమి కాశీయాత్రకి వెళ్ళింది. ఎందుకు? నువ్వు చేసిన పాపాలు నీ పాపాలు చూడలేక మీ అమ్మ కాశీ వెళ్ళిపోయింది. ఒక మాట, ఇక్కడ మీ ఆడవాళ్ళు కదా ఉన్నారు, ఉన్నారు మీ ఆడవాళ్ళు అడుగు ఏమని ఎవరు చేసుకున్న పాప వాళ్ళ ఇంట్లో ఉండదు పక్కింటికి వెళ్ళిపో. అయితే నా పాప నీదే నువ్వు నువ్వు స్వట్టం ధరలు చెప్తాను అలాగంటాను బా. అంటే నాకు నాకు రెండు చుట్లు చెప్తే నా మనిషి బాబు కదా, ఒక చుట్టు అన్నాం అనుకో నాకు అంత నేరస బయట లేకొంత అలాగనుకో అయితే నువ్వు చేసిన పాపము నేనెప్పుడు కడుక్కోలు? నువ్వు ఎప్పుడు కడుక్కుంటావో కానీ నాను ఎప్పుడు పాపం చేయను. ఎందుకు చేయవు? నాకు పెళ్లి అవ్వలేదు కాబట్టి. పెళ్లి అవ్వలేనోడు ఎప్పుడైనా పాపం చేస్తాడు. ఏటా పాపం? పెళ్ళైనోడు పాపం ఎప్పుడు? నిజమే, బాగా గురి చేసావమ్మా. ఒక్క పాపం మాట చేశాను. ఏమిటో అంటే వరుస ప్రాగ్రంలో నువ్వు నేను ప్రాగ్రం ఆడేటప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళి పడుకున్నావు? నేను ఎప్పుడు మా అమ్మ దగ్గర పడుకుంటున్నా కాదా? మరి ఆ రోజు ఏమమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఆ రోజు చెల్లేస్తున్నాను లోనికి వెళ్ళిపోయినమ్మా. మరి నువ్వు వాళ్ళకి వెళ్ళిపోదు, మరి మీ అమ్మ దగ్గర నేను పడుకున్నా ఇలాగ రాదా? నీకు అవునరా నేను లేతే నువ్వెందుకు పడుకుంటే మా అమ్మ దగ్గర? అమ్మ చంపినావా? ఏంటి మీ అమ్మ తినేది ఒకటే రే, మా అమ్మని చూస్తే నన్ను చూసినట్లే. నువ్వు ఒప్పుకోనవా? వాళ్ళ అమ్మని చూస్తే చూసినాడు కంపేడు చేసిన నువ్వు పడుకుని మీ అమ్మదారు తల్లికి కూతురి తేడలేదు ఆవిడకాడ సిగ్గులు అది ఉండొద్దా? నా దగ్గర మాత్రం కొరవాడా ముసోడు తెలీదా? మా మామ అనుకున్నాను అమ్మా ఆవిడ అడు పడుకుందా, నేను ఇడు పడుకోను. మంచి ఒంటి గంట అప్పుడు ఇద్దరు తిరిగి పనం ఎలాగా ఎదర ఎదరగా అమ్మ చూసినాను మీ అమ్మదే ఎంత ఉందా ఓరు బాబు శావుని కలిసి ఎప్పుడు మంచకని దిగి నన్ను నువ్వు ఫీల్ అవ్వకు. ఏట అవ్వకు అమ్మ అలా చెయ్యి. వదిలేస్తున్నా మా నాన్నగారా? ఏ చెతనేటే రా నాన్న. ఆ నాన్న చచ్చిపోయాడు. మరి ఈ నాన్న చిన్న అమ్మకు ముగ్గురు మొగులు. అదేం కాదు, అదేం కాదు అయ్యా, సొంత అన్నయ్యరా. సొంతానికి సిగ్గులాత లేదా? అమ్మకు ముగ్గురు మొగులు. ఆడున్నాడా? ఒరే నువ్వు లేదు, ఆడున్నాడు మా తమ్ముడు. ఈడే తమ్ముడా? కలు ఆడు ఆడు బామ్మర్ది ఆడు పెద్ద తమ్ముడు రా ఆడు అన్నయ్య. అయితే ఇద్దరు బామ్మర్దిలే పర్వాలేదు ఒరుకూడదు నేను పోయేటు వరుస. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడా సేమ్ చిన్ననే? అవునరా బామ్మర్దే మీకు అక్కలంత మందిరా? మేము నలుగురు అక్క చెల్లెలురా. అందులో పెద్ద అక్క ఉంటది నేనే. అయితే నువ్వు పెద్ద బొక్క. చూడు మా చెల్లెమ్మ మా అమ్మలాగా ఉంటుంది. ఆడపోలికి ఆడపోలికే ఉంటది. నేను మా నాన్నలాగా ఉంటాను. అబ్బో అమ్మో వీడేమో నాన్నలాగా ఉంటాడు, నువ్వేమో అమ్మలా.
మనుషులు కనరట్రా మంది కాదు మహాతల్లు ఉందా ఎందుకు ఓ చుట్టేట్రా చెప్పవా ఏమంటావు ఎట్టు వచ్చేస్తాం ఇప్పుడు పెద్దవారు ఉన్నారా చూడు ఆవిడ వయసు ఉందా అవునుంది ఆ టైంలో పది మందిని పిల్లలు కండామే తప్పించి అప్పుడు కోఆపరేషన్ తర్వాత ఆపరేషన్ లేదు లేవు నువ్వనేది ఖాయమే ఇప్పుడు అలా కాదు ఒకళ్ళతో ఆపరేషన్ చేయించుకో ఒకళ్ళ ఇద్దరు అంటే సంతానం పెంచవద్దు ఆ విధంగా రేట్లు పెరిగి పని బెండకాయలకి బీరకాయలు పొచ్చకాయలు ఆనపకాయలు ఆ కాయలు నిమ్మకాయలు నీ అమ్మకాయలు అనుకో నీ అమ్మకాయలు శ్యామిని గారు నువ్వు నాకు ఏమవుతావు నువ్వు నాకు నేను నీకు ఏటి అమ్ము నిజంగా ఏటావా నువ్వు నాకు ఏమవుతావు చెప్పరా ఒరే నువ్వు నాకు నువ్వు నాకు అంటాను భోజనం చేస్తామన్నాం కదా కంగారేటి వట్లకి ఇచ్చాము నేను భోజనం చెయ్యను టిఫిన్ చేస్తాను అమ్మ నువ్వు లక్ష్మీవారం టిఫిన్ చేస్తావు శుక్రవారం కోడి మాసం నేను చికెన్ తినరా కోడి మాసం తింటావా కోడి మాసం ఏంటి మరి అమ్ముతాడు ఇద్దరు కోడి మాసం చికెన్ తెలియదట కోడి మాసం ఒకటే కదా అలగలగవుతుంది కోడి మాసం అంటే పెట్ట మరి చికెన్ అంటే చికెన్ అంటే పుంజు బాయిలర్ కోడి అంటే చికెన్ మెత్తగా ఉంటది మెత్తగుంటది అదేమో చికెన్ మరి ఇలా చికెన్ రాదు అదే కోడి మాసం నేను ఎన్ని బాయిలర్ తిన్నాను ఇది బాయిలర్ కోడి ఒరే నాటుకోడు ఎవరు నేను నీకు అందుకే పింజా ఉందిరా మరి మగదాడు పింజా ఉంటది పెద్దవాళ్ళు ఆడవాళ్ళు చెప్తారా ఇది ఎప్పుడు లెగుస్తుంది పుంజి కూడా ఇప్పుడు పింజా ఉంటది పెట్టకప్పుడు కూడా దాని భాష వేరు దీని భాష వేరా చెప్తాను ఆలకించు పెట్టేమంటది పుంజేమంటది పుంజేటాను పెట్ట నేను చెప్పేస్తాను కదా నీ పుంజుకు నా పెట్ట ముద్దెట్టుకుంటే నాన్న నాన్న పెట్టలు మూసుకుంటాను చూడు చెప్పు ఇప్పుడు నువ్వు పెట్ట నేను పొందిని కదా అంతే నువ్వు మగజాతికి పుట్టినవాడి నువ్వు ఆడజాతికి పుట్టిందని పెట్టేటో తెలుసా ఆ పంతలో ఉండి ఆటకు నోరు లేదు అనుకోని మంద తప్పు ఆ భాషలో ఏ విధంగా పిలుచుకుంటానయో నేను చెప్తాను నేను ఏ విధంగా అలాగే ఎందుకంటుంది నేను పంతలో నువ్వు రా అనేసి మరి దీనికి పుంజేమంటది దీనికి అర్థం ఏంటి దీనికి అర్థం వస్తాను లేట్ అవుద్ది అంత అంటే లేట్ అవుతుంది ఊర్లో నువ్వు పెట్టే వంత అన్ని పాటలు కలెక్ట్ చేసి పలకరించుకుని వెళ్ళాలి ఇవన్నీ పలకరించుకుని వెళ్తే అక్కడికి వెళ్తే నాస్ట్ అయిపోయి అది నువ్వు నాకేమవుతావు నేను నీకు నువ్వు నాకు నువ్వు నాకు నువ్వు నీకు దాండం భోజనం చేస్తాను నాకు లేను చెప్పు ఒరే నాయన ఇలా రమ్మే ఎంత అంత పెద్దోడివి నువ్వు ఏదైనా చేయగలవు పిల్లడు చెప్తుంది ఆలకించు నువ్వు నాకు ఇది న్యాయమేనా చెల్లెని పట్టుకుంటావా నాశల్ని లాండ్ పట్టుకు నువ్వు పట్టుకుంటావు పోయి ముళ్ళేరుకుంటారా నువ్వు చెప్పినారు రా ముళ్ళేరుకుంటారా ఇది న్యాయమేనా చెప్పండి ఒకసారి అమ్మా చెల్లెని ఎవరైనా పట్టుకుంటారా చెల్లి అన్నయ్య చెల్లె ఒరే ఒరే అన్నయ్య ఒరే ఒలా చెల్లె మాతృ భాష మాట మాట్లాడాల నువ్వు వచ్చేట ఆడమ్మక మధ్యలో ఉన్నట్టు కొన్నాడు మన పవర్ఫుల్ ఫ్యామిలీ మాది నీదే పవర్ఫుల్ అందుకే పిల్లలతో చీపులు కట్టలతో తోపులు కావచ్చు చెల్లి దూరం వస్తారు అందించుకుపోగలరు చెల్లి అమ్మా ఈ మధ్య లెటేలి పాలు నువ్వు అందుకే నేను మెత్తగా అయిపోయా చేతిలా మీ బాగున్నాడు కదా దొంగ సచ్చినోడు దొంగ సచ్చినోడు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆడుకోప్పుడు చంపేద్దామని చూస్తాను నువ్వు చెప్పు ఆడుపు రోజు ఫుల్లు తాగేసి ఫుల్లు తాగేసి వస్తాను ఆడేటి ఆడతాను నీకు బాగు నా దగ్గర రాచ వెళ్ళి రోజు మూడు పూటలు ఆడతాను భోజనమే మళ్ళీ తెగకు పంజరా పోలి మంచి తెగల్లా పూజ నిల్ల పోలి
చేదవా నువ్వు పూలు చేరు చెప్తే నువ్వు చూసుకుంటా ఇటు పులుగు పుట్టాడా ఏ శ్యామునే శ్యామునే అమ్మ కడుపు నాకంటే ఎర్రోడు ఒకటి దొరకలేదు నీకు
మాయే పులొచ్చిందా? వచ్చింది, కింద దూరిపోయి స్టేజి కింద ఉందా? రే మా వంశం ఏట వంశమా? సూర్య వంశం. ఏ పులు పేరు చెప్తా అంత దూరం పాడిపో. సూర్య వంశమా? నీ వంశం పేరు చెప్పనా? చెప్పలే. ఎలాంటి వాళ్ళు? గురి కదా జగమల్ల కుటుంబం నా ఏక జీవితం. ఆ పాట విధానం ఎట్లాడుతా? నేను పాడుతాను చూడబోయ్. మరి బుర్రకథ కార్యక్రమానికి ధనసాయం చేసిన మహానుభావులండి, మరి శారది క్యాటరింగ్ వారు, మరి దుర్గమ్మ నవరాత్రి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేశారండి. వారికి ఆ దుర్గమ్మ తల్లి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే మరి మరి వాన సాయి గారు, కరగడ అరుణ్ కుమార్ గారు, మన ప్రాంగంలో ఒక పిచ్చి అయితే ఉంది. శ్రీ 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 దుర్గమ్మ పండుగ సందర్భంగా ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకు, చిన్నలకు, కళాకారులకు, కళా అభిమానులకు హృదయపూర్వక అభినందనలు. చిన్న మనమమ్మ మన విద్యలో నువ్వు చెప్పే కథలో కానీ, నేను చెప్పే ఆశలో కానీ, మన చంద్ర పాడే పాటలోని అమ్మాయిలో నోటి పట్ల ఉండొచ్చు, కథ కనబరకం విని ఆ దుర్గమ్మ మీద ఒక చక్కని మధురమైన గీతం పాడిన తర్వాత అప్పుడు ఒకసారి పాట మనం ఇద్దాం. అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, ఈ ఊర్లో వెలసిన ఆడబిడ్డవమ్మ, ఈ ఊర్లో వెలసిన ఆడబిడ్డవమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, ఈ ఊర్లో వెలసిన ఆడబిడ్డవమ్మ, ఈ ఊళ్ళో వెలసిన ఆడబిడ్డవమ్మ. ఘనమైన తల్లివని దుర్గమ్మ తల్లివని, ఘనమైన తల్లివని దేవి మాతవని, మమ్ముగా దీవించావే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడవే, మమ్ముగా దీవించవే
చల్లగా కాపాడవే. ఘనమైన తల్లివని దుర్గమ్మ తల్లివని, ఘనమైన తల్లివని దేవి మాతమని, మమ్మగా దీపిల తల్లి ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడలే. మమ్మగా దీపించాలి ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలి. చిన్న పెద్ద అంతా కలిసి సేవ చేయవచ్చినాం, చిన్న పెద్ద అంతా కలిసి సేవ చేయవచ్చినాం, గురువడ అంతా కలిసి ఏకమై వచ్చినాం, చిన్న పెద్ద అంతా కలిసి సేవ చేయవచ్చినాం. ఘనమైన తల్లివని దుర్గమ్మ తల్లివని, ఘనమైన తల్లివని దేవి మాతవని, మమ్ముగా దీవించావే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడవే. మమ్ముగా దీవించావే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడవే. అమ్మా దేవి దుర్గమ్మ తల్లి లోక జలని లోక భావని అలంకరణ చేసినాం, పూజలెన్న చేసినాం, తీరా గాజులతో నీకు అలంకరణ చేసినాం. మమ్మగా ఘనమైన తల్లివని దుర్గమ్మ తల్లివని, ఘనమైన తల్లివని దేవి మాతవని, మమ్ముగా దీవించాలి ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడవే. మమ్ముగా దీవించాలి ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలి. మమ్ముగా దీవించాలి ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలి. మమ్ముగా దీవించాలి ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలి. ఇప్పుడు వచ్చారని పాటలు కార్యక్రమాన్ని మీరు ఒకసారిగా బాలనగమ్మ జీవితంలో ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఒకసారి చెప్పి ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో కథ విధి విధానం ఏమిటో అన్ని చెప్తారు వింటారు. ఒకసారి చెప్పాలి మరి తమ్ముడు, ఈ సభస్థానాన్ని అలంకరించిన అమ్మలకు అమ్మలకు అక్కలకు సుభాష్ కళాకారులకు ప్రసక్తులైన ప్రజానీకానికి మన సాయి కళా బృందం తరఫున నమస్సమాంజలి తెలియజేసుకుంటూ ఈ కథా విధానం ఎట్లాంటిదంటే చెప్పాలి మరి సై సై తందానా తంబుర పాట తోడుగుమ్మెట్టెలు మృతాబడిన తందానా భారత దేశాన జరిగిన కథలెన్నో నాటకాలు సినిమాలు అది కథ వింటున్నారు వందనంబుల చేసి విన్నవించదము కథ సావధాన ముగ వినటు పండితులారా కథ సావధాన ముగ వినటు జ్ఞానులారా తోడుకుమాట చక్కని క
కథమేడు చక్కల కథమేడు